మీ బాడీ పర్ఫెక్ట్ షేప్లో ఉండాలా, సూపర్ ఫిట్గా ఉండాలా, ఫుల్ యాక్టివ్గా ఉండాలా, ముడతలు లేకుండా సూపర్గా అందంగా కనిపించాలనుకుంటున్నారా, ఏజ్ అయిపోయింది కూడా యాంటీ ఏజింగ్లో యంగ్గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ టాపిక్ మీకోసం. హాయ్, నేను మీ మల్లికార్జున్, వెయిట్ లాస్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ ఏంటి అంటే కనుక మజిల్ వర్సెస్ ఫ్యాట్. అసలు మజిల్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. మజిల్ అంటే ఏంటి అంటే కనుక కండరాలు అంటారు. ఓకే, ఇవి ఏంటంటే ఈ కండరాల వల్లే మన బాడీలో అన్ని ఫంక్షన్స్ జరుగుతుంటాయి. మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, మన హార్ట్ అవ్వచ్చు, మన డైజెషన్ ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కండరాల వల్లే జరుగుతూ ఉంటాయి. ఈ కండరాల బాడీలో ఎన్ని రకాలుగా ఉంటుందంటే త్రీ టైప్స్లో ఉంటాయి. కార్డియక్ మజిల్స్ అంటారు, స్మూత్ మజిల్స్ అంటారు, అదేవిధంగా స్కెల్టన్ మజిల్స్ అంటారు. ఈ త్రీ టైప్స్లో ఈ మజిల్స్ ఉంటాయి మనకి. ఈ కార్డియక్ మజిల్స్ అంటే మన హార్ట్ అనేది కార్డియక్ మజిల్స్ అనేది తయారై ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఇది కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటుంది. మన సంబంధం లేకుండానే, మన కమాండ్స్ అవసరం లేకుండానే ఈ కండరాలు పనిచేస్తూ ఉంటాయి. అదే ఇంకా స్మూత్ మజిల్స్ అంటారు, మన డైజెషన్ ఫంక్షన్ సపోర్ట్ చేసే మన పొట్ట అవ్వచ్చు, మన ప్రేగులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్మూత్ మజిల్స్లో డిజైన్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇవి కూడా మన సంబంధం లేకుండానే, మన కమాండ్స్ లేకుండానే పనిచేస్తూ ఉంటాయి. ఎస్, ఇంకొకటి మూడోది ఏంటంటే స్కెల్టన్ మజిల్స్ అంటారు. ఈ స్కెల్టన్ మజిల్స్ అనేవి ఏంటంటే మన బోన్స్ని పట్టుకున్న కండరాలు అనమాట. ఇవన్నీ కూడా చాలా మనం పరిగెట్టాలన్నా, నడవాలన్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇట్లా మూవ్ అవుతున్నాను కదా, ఈ మూమెంట్లు అన్నట్లు కూడా ఈ స్కెల్టన్ మజిల్స్ సపోర్ట్ అనే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈరోజు నేను హ్యాండ్ రేజ్ చేయండి అన్నాను, ఇట్లా మనం రేజ్ చేస్తాం. అదే నేను నిద్రపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఆ విషయం చెప్పారు, నేను వినట్లేదు దాన్ని, బట్ హ్యాండ్ రేజ్ చేయండి అంటే నా చెయ్యి పైకి లెగుస్తుంది అంటే 100% లేదు. ఎందుకు, నా మైండ్ నుంచి కమాండ్ నా చేతికి వెళ్ళలేదు, నా కండరాలకు వెళ్ళలేదు. కాబట్టి అలా కమాండ్ ఇస్తే పనిచేసే కండరాలు ఏమవుతుంది, వీటిని స్కెల్టన్ మజిల్స్ అంటారు. ఓకే, కండరాల గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్యాట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అడిపోజ్ టిష్యూస్ అంటారు, ఇది టూ టైప్స్లో ఉంటుంది, విస్కల్ ఫ్యాట్ అండ్ సబ్ కాన్షియస్ ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్స్ మనకు ఉండకూడదు, చాలామంది అనుకుంటుంటారు ఫ్యాట్ అనే పదం వినగానే నాకొద్దు ఇవి ఉండకూడదు నా బాడీలో అనుకుంటుంటారు. అది చాలా రాంగ్ అండి. బాడీలో ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసేది కానీ, మన ఆర్గాన్ బయట నుంచి వచ్చే పరిస్థితి నుంచి మన బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ ఫ్యాటే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫ్యాట్ ఖచ్చితంగా ఉండాలి, అలానే ఎక్సెస్ ఫ్యాట్స్ అనేవి ఉండకూడదు. కానీ చాలామందికి ఈ రోజుల్లో ఎక్సెస్ ఫ్యాట్తో సఫర్ అవుతున్నారు. ఎందుకని సఫర్ అవుతున్నారు అంటే కనుక, వాళ్ళ బాడీలో ఎక్సెస్ ఇంటే క్యాలరీస్ తీసుకోవడం కానీ, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఏ పనులు లేకుండా కూర్చుని ఉండడం, అదే ఉంది హార్మోన్ ఛాలెంజెస్, బాడీ మెటబాలిక్ రేట్ స్లో డౌన్ చేసేసుకోవడం. అంటే బాడీ మెటబాలిక్ ఎందుకు స్లో డౌన్ అయిపోతుంది అంటే, ఎక్కువగా మనం ఫాస్టింగ్లు చేస్తుంటే, డైటింగ్లు చేస్తుంటే బాడీ మెటబాలిక్ రేట్ కాంప్రమైజ్ అయిపోతుంది. ఈ రీజన్స్ వల్ల మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇలా పెరిగితే ఏమవుతుంది మన బాడీలో అంటే కనుక, మన బాడీలో మజిల్ పెరిగితే మన హార్ట్ మీద ప్రెజర్ రాదు, కానీ మన బాడీలో ఫ్యాట్ పెరిగితే కనుక ఈ హార్ట్ మీద ప్రెజర్ వస్తుంది. ఎందుకు అంటే కనుక, ఈ ఫ్యాట్ అనేది మన ఆర్గాన్ చుట్టూ ఫామ్ అయిపోయి మన ఆర్గాన్ ఫంక్షన్ సరిగ్గా జరగకుండా అడ్డుపడటంతో పాటు, ఈ ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల స్లోలీ అది కొలెస్ట్రాల్ కింద ఫామ్ అయ్యి నరాల్లో కూడా అడ్డుపడడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకి ప్రెజర్ పెరిగిపోతుంది. దీంతోపాటు ఈ ఫ్యాట్ ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే కనుక, ఇవి మన బాడీ జాయింట్స్ మీద ప్రెజర్ కూడా పెరిగిపోవడం, మనకు జాయింట్ పెయిన్స్ రావడం, బోన్స్ పెయిన్స్ రావడం జరుగుతుంది. అదే ఆ ప్లేస్లో కనుక మజిల్ కనుక ఇంక్రీజ్ అయ్యి ఉంటే కనుక, ఆ ప్రెజర్ అంతా కూడా మజిల్స్ క్యారీ చేస్తే జాయింట్స్ మీద ఏ విధంగా ప్రెజర్ లేకుండా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి బాడీలో మజిల్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మజిల్ ఉన్న పర్సన్స్ చాలా ఫిట్గా ఉంటారు. ఎగ్జాంపుల్, మనకి ఒక 100 కేజీల మనిషి ఒకళ్ళు ఉన్నారు, అతని బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఇంకో 100 కేజీల మనిషి ఉన్నారు, అతని బాడీలో మజిల్ ఎక్కువ ఉంది. ఓకే, వీళ్ళిద్దరినీ కంపేర్ చేసి చూస్తే ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్న పర్సన్ చాలా ఎక్కువ లావుగా ఉన్నట్టు కనిపిస్తుంటాడు. అదే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక, మనకి 1 కేజీ దూదు బరువా, 1 కేజీ ఇనుము బరువా అని మనల్ని అడుగుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి. క్వశ్చన్ చాలాసార్లు అడుగుంటారు మనల్ని. ఓకే, అంటే కేజీ బరువా ఇది బరువా అంటే రెండు ఈక్వల్ వెయిటే, కానీ ఈ దూదు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, ఇనుము చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ లైక్ ఫ్యాట్ ఉన్న పర్సన్ ఏమో దూదులాగా, మజిల్ ఉన్న పర్సన్ ఇనుములాగా అనమాట. ఆ విధమైన డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్యాట్ ఉన్న పర్సన్ ఏమంటే లావు కనిపిస్తాం, మజిల్ ఉన్న పర్సన్ చాలా ఫిట్గా సన్నగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మజిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం మన ఫిట్నెస్ సూపర్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మజిల్ని బాడీలో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు మన మజిల్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, 1 కేజీ మజిల్ ఒక పని చేసినప్పుడు 13.4 క్యాలరీస్ని బర్న్ చేయగలుగుతుంది. అదే పని ఫ్యాట్ ఉన్న పర్సన్ చేస్తే కనుక 4.4 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతుంది. దట్స్ అ రీజన్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది ఉంటారు లావుగా ఉంటారు, వాళ్ళు పాపం చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు, ఫుడ్ని అసలు తినే తినరు, చాలా చాలా తక్కువ తింటూ ఉంటారు, అయినా సరే వెయిట్ పుట్టాన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు చాలాసార్లు అడిగే క్వశ్చన్ ఏముంటుంది అంటే, సార్ నేను ఫుడ్ సరిగ్గా తిన్ను కదా, అయినా సరే నేను ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కారణం మన బాడీలో ఉండే మజిల్ ఫ్యాట్ డిఫరెన్సెస్ అనమాట. ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే బర్నింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, మరి ఈ ఫ్యాట్ పెరగకుండా మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫ్యాట్ కంట్రోల్గా ఉండి మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే, ఫ్యాట్ పెరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం అవాయిడ్ చేసిన థింగ్స్ అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్, సింపుల్ కార్బ్స్కి సంబంధించిన ఆహారాన్ని అవాయిడ్ చేయడం, షుగర్కి సంబంధించిన ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, కానీ జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఏమైతే ఇవి ఉన్నాయో, ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉన్నాయో, వీటిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు మన మజిల్ ఇంప్రూవ్ చేసే ఫుడ్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. దాంతోపాటు ఫైబర్ అనేది కరెక్ట్గా ఉండేలాగా మన ఆహారాన్ని డిజైన్ చేసుకోవాలి. దీంతోపాటు మన మజిల్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటామో మన ఫ్యాట్ అంత కంట్రోల్లో ఉంటుంది.
కాబట్టి మజిల్ ఇంప్రూవ్ చేయాలంటే స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేస్తూ ఉండాలి, దాంతోపాటు వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉండాలి, జిమ్కి వెళ్ళి వెయిట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. లేదా నేను హోమ్ వెయిట్గా వర్కౌట్ చేస్తుంటే పుషప్స్ తీయడం కానీ, పుల్అప్స్ తీయడం కానీ, స్క్వాట్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే కానీ మజిల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతే కాకుండా మనకు మేజర్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక నిద్ర. రోజుకి 7 నుంచి 8 గంటలు కనుక మనం నిద్రపోతే కనుక మన మజిల్ అనేది రికవరీ చాలా బాగుంటుంది, చాలా యాక్టివ్గా తయారవుతుంది. ఓకే, దీంతోపాటు మన వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటూ ఉండాలి. మన బాడీకి ఎంత కావాలో అంత వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి. దాంతోపాటు ఫుడ్ టైమింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫుడ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ టైమింగ్ ప్రకారం మీరు తీసుకుంటారో అప్పుడు మజిల్ బిల్డ్ అనేది జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. హెల్త్ ఈస్ గ్రేట్ వెల్త్. స్టే ట్యూన్. నేను మీ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.